హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బిస్కెట్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాంటి టేస్టీ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ని తయారు చేయడానికి కప్పు బటర్ తీసుకుంటున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని మాత్రమే తీసుకోవాలి పావు కప్పు షుగర్ తీసుకుని పౌడర్ చేసుకుని బటర్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను మైదాని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇందులో పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక చిటికేడు సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి చేత్తో మిక్స్ చేసుకుంటే ఈ విధంగా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు బాగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇంకొంచెం మైదాన్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోండి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను పది ఖర్జూరం పది జీడిపప్పులు పది ఎండు ద్రాక్ష కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకుని ఖర్జూరం అందులో వేసుకోవాలి ఇందులో నేను మూడు స్పూన్ల తేనె వేసుకుంటున్నాను తేనె వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్లు ఈ విధంగా మూడు స్పూన్ల తేనె వేసుకుని వీటిని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి ఖర్జూరం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి బటరు షుగర్ పౌడర్ని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా చేత్తో ఈ విధంగా చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా తీసుకోండి ఇలా తీసుకుని రౌండ్గా చేసి మనం చేసుకున్న దానిపైన పెట్టేసి కవర్తో మాత్రమే మనం రోల్ చేయాలండి మామూలుగా అయితే రోల్ చేయలేము కాబట్టి కవర్తోనే ఈ విధంగా రోల్ చేసుకోండి కవర్తో అయితేనే ఈజీగా రోల్ చేసుకోగలుగుతాము మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి కవర్తోనే ఈజీగా రోల్ చేసుకోవచ్చు ఇలా బాగా రోల్ చేసుకోండి చివర్లు కూడా ఈ విధంగా బాగా రోల్ చేసుకుని చాక్తో నేను డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోండి మీరు కావాలంటే రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కట్ చేసుకొని కట్ చేసుకున్న వీటిపైన చాక్తో ఈ విధంగా అనుకోండి చాలా టేస్టీగా ఉండే బిస్కెట్లు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా అన్ని బిస్కెట్ల పైన డిజైన్ వేసుకుంటున్నాను మనం బేక్ చేసే ప్లేట్ తీసుకుని కొంచెం బటర్ రాసుకోండి ఇలా బటర్ రాసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న వీటిని ఎత్తి ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా అన్నిటినీ పెట్టేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి వీటిపైన నేను లైట్గా కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటిపైన షుగర్ వేసుకోండి ఒక కుక్కర్లో చిన్న ప్లేట్ పెట్టేసి ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్నాను అందులో మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇరవై ఐదు నుండి ముప్పై లోపు బిస్కెట్స్ మనకి రెడీ అయిపోతాయి చూసారుగా ఈ విధంగా మనకి బిస్కెట్లు చాలా బాగా బేక్ అయిపోయాయి చూసారుగా డ్రై ఫ్రూట్స్తో చాలా చాలా టేస్టీగా ఉండే బిస్కెట్స్ని ఈజీగా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి